हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल अर्शिनी कृष्ण व्लॉग्स। रेसिपी वच्चेसी तेलंगाना स्पेशल बब्बर लग्गूडालु, अलागे दीनी अलसंतल चाट अनि कूडा अंटारु। इदच्चेसैते नेनु ओक मंचि टिप तो चेस्तुन्नानु, इंतवरकु एव्वरू ई टिप मीकु चेप्पलेदु। इला ट्राई चेयंडि, चाला ईजीगा उडुकुते, असलु नानबेट्टाल्सिन अवसरमे लेदु। इप्पुडु दीनि तयारी विधानं चूद्दामु। ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టాను, అంటే ఒక కడాయి పెట్టాను నేను। ఇక్కడ 1 కప్పు దాకా బబ్బర్లు తీసుకున్నాను। తీసుకొని మనం ఇవైతే కాస్త వేయించుకోవాలి। ఒక 5 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది। ఇలా వేయించుకోవడం వల్ల మనకైతే చాలా తొందరగా ఉడుతాయి। ఈ టిప్ అయితే ఇంతవరకు YouTube లో ఎవ్వరు చెప్పలేదు। ఇది మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి। అలాగే ఇది చాలా హెల్తీ ఫుడ్, పిల్లలకైతే చాలా మంచిది। దీనిలో విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి। ఎప్పుడు తినే ఫుడ్ కాకుండా ఇలా బలమైన ఫుడ్ కూడా పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। చేయడం కూడా ఎంత ఈజీ అంటే, అసలు నైట్ నానబెట్టాలి లేకుంటే మార్నింగ్ ఒక 4 అవర్స్ దాకా నానబెట్టి చేయాలి, చాలా ప్రాసెస్ అనుకుంటారు కదా, అలా కాకుండా 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఇక్కడైతే ఇవైతే వేగిపోయాయి, చూస్తున్నారు కదా। ఒక 5 నిమిషస్ కి ఎక్కువ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేయించండి। ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది, చూస్తున్నారు కదా। ఇక్కడ కొంచెం కలర్ మారింది, అంతే కలర్ మారేదాకా మనం వేయించుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను స్టవ్ ఆపేసి కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్ లో వేసేస్తున్నాను డైరెక్ట్। నేను ఇక్కడ ఏమి నానబెట్టట్లేదు, కుక్కర్ లోనే డైరెక్ట్ వేస్తున్నాను। ఇలా వేసుకున్న తర్వాత మనం నీళ్లు వేసి వాష్ చేసుకోవాలి। కొంచెం హీట్ గా ఉంటాయి కదా, నీళ్లు వేసిన తర్వాత ఒక 2 నిమిషస్ ఆగి మీరు చేయి పెట్టండి। నేనైతే అప్పుడే పెట్టేసాను చల్లారినాయి అని చెప్పేసి, ఇలా కడిగేసి, ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా పొట్టు గిల అంతా వెళ్ళేటట్టు 3-2 టైమ్స్ దాకా మీరు బాగా వాష్ చేయండి। నేను ఇక్కడ 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను। వాటర్ వేసేసి మూత పెట్టేసి నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసాను, స్టవ్ పైన పెట్టేసి నేను ఇక్కడ 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను। మీరు 4 కాకపోతే 5 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉంచొచ్చు, 3 విజిల్స్ అయినా సరిపోతుంది, పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి। ఇక్కడ నేను 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయేదాకా అలానే ఉంచాను, కుక్కర్ విజిల్ తీయలేదు। ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు చూపెడుతున్నాను ఎంత ఉడకాయి అని చెప్పేసి। అసలు మనం నాననే పెట్టలేదు, ఎంత పర్ఫెక్ట్ గా ఉడకాయో చూడండి। చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ముట్టుకుంటే ఇలా తునుగుతున్నాయి, ఇలా పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చిలకలు, ఒక మీడియం సైజు ఆనియన్, ఇలా నిలువులానే కట్ చేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ దాకా సాల్ట్, ఇవన్నీ వేగడం కోసం అని చెప్పేసి। ఇప్పుడు ఇవైతే కాస్త వేగనివ్వాలి పచ్చి వాసన వెళ్ళేదాకా। ఇక్కడ ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇందులో ఒక 4-5 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి కూడా కాస్త వేపుకోవాలి। ఇవి కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ ఆఫ్ తీసుకున్నాక పసుపు వేసాను, పసుపు కూడా మొత్తమంతా కలిపి వేయించిన తర్వాత మనం ఇందాక ఉడికిచ్చిన అలసంతలు ఏవైతే ఉన్నాయో అవంతా నీళ్ళన్ని తీసేసి స్టీమ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత salt తీసుకొని సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి। ఇక్కడ నేను మళ్ళీ ఒక 1/2 టీస్పూన్ దాకా salt వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను। ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం అయితే ఒక 2 నిమిషస్ అలానే ఉంచాలి, ఎందుకంటే మన స్పైసెస్ salt అంతా బాగా మన అలసంతలకు పడతాయి కాబట్టి। 2 నిమిషస్ తర్వాత చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా ఉడికాయి, చాలా టేస్టీగా ఉంటాయి। పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా మంచి హెల్దీ ఫుడ్ ఇది, చాలా సూపర్గా ఉంటుంది। ఎప్పుడు తినిపించే అన్నము చపాతి కాకుండా ఇలా అలసంతలతో చాట్ కానీ బొబ్బర్లు కానీ ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। 10 నిమిషాల్లో మీరు తయారు చేయొచ్చు, నానబెట్టాలి, నైట్ అంతా నానబెట్టాలి లేదంటే 4-5 అవర్స్ దాకా నానబెట్టాలన్న పనే లేదు, 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। కమ్మదనంతో పాటు
బలమైన ఆహారం ఇది చాలా హెల్తీ ఫుడ్ ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ కూడా చాలా బాగా అందుతాయి పిల్లలకైతే అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడమైతే అస్సలు మర్చిపోకండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ గంట క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ అలాగే హోమ్ పేజ్ లో నిమ్మకాయ పిండేసి కొంచెం వస్తుంది డెకరేషన్ చేస్తే సరిపోతుంది అలాగే మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్స్ లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాము బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్